అలాగే కిలారు రాజేష్ అని వ్యక్తి, ఈయన శ్రీ నారా లోకేష్ గారితో సన్నిహిత సంబంధాలు గల వ్యక్తి. నారా లోకేష్ గారి పాత్ర మరియు కిలారి రాజేష్ పాత్ర కూడా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఈ మనీ సైఫనింగ్ చేయడంలో ప్రభుత్వ సొమ్ముని ప్రైవేట్ ఖాతాల్లోకి వేసుకొని ప్రైవేట్ ఖాతాల నుంచి తిరిగి పార్టీ అధిపతులుగా ఉన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే శ్రీ నారా లోకేష్ గారు వారి యొక్క ఖాతాల్లోకి వెళ్ళటం అనే ఏదైతే సైఫనింగ్ జరిగిందో ఈ యొక్క మనీ ట్రాన్స్ఫర్స్ అన్నింటినీ పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఈ మనీ ట్రాన్స్ఫర్స్ అన్నింటినీ ఇన్వెస్టిగేట్ చేయడానికి అవసరమైన టీమ్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరెవరినైతే అదుపులో తీసుకున్నామో ఇప్పటివరకు తీసుకున్న వాళ్ళని వారి నుండి వచ్చిన సమాచారం బట్టి తప్పకుండా ఈ ఇన్వెస్టిగేషన్ వైడన్ అవుతుంది. అలాగే నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్స్ నాట్ ఓన్లీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషనే కాకుండా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మరియు ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ డైవర్షన్ అనే కేస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ రెండిట్లో కూడా ఆ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నట్టు తెలుస్తుంది. దానిపైన కూడా సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అండ్ నథింగ్ విల్ బీ లెఫ్ట్ అన్కవర్డ్, ఎవ్రీథింగ్ విల్ బీ బ్రాట్ అవుట్ అండ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది రోల్ అవుట్ చేయడానికి ఎటువంటి సంకోచం లేకుండా చేయడం జరుగుతుంది.